కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 ఆపదాం భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాశూనో వాయుపుత్రో మహాబల రామేష్టపల్గుణసకవింగాక్షోంతరిక్రమ ఉదదిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణప్రాణధాత చతుర్సగ్రీవశ్చలప్పః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. రాజా రామచంద్రమూర్తి భగవానికి, సీతారామచంద్రమూర్తి భగవానికి, శ్రీ శ్రీ రాధాశ్యామ సుందర భగవానికి, శ్రీ పద్మాది బాలాజీ భగవానికి, శ్రీ కనక దుర్గా మాతకి, శ్రీల ప్రభుపాదికి, గో మాతకి, తులసీ మహారాణికి, శ్రీకృష్ణ గోదావరి మాయకి, గ్రంథరా శ్రీమద్భాగవతం కి, శ్రీమద్భగవద్గీతకి, నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర. ప్రియ హిందూ బంధువులారా, మీ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ఈ సాయంకాలం ఇలా కలవడం చాలా ఆనందదాయకం. మేము నిన్నగా మొన్నే బృందావనం నుంచి రావడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం చాలా ముందుగానే యోజన చేశారు ప్రసాద్ గారు. మనం ఇలాంటి ఇంటర్నల్ అంటే చిన్నగా ఉండేటువంటి సమావేశాలు పెడితే మనలో మనం సంభాషించుకోవచ్చు. మామూలుగా పెద్ద పెద్ద సభల్లో ఏమి అలా కాకుండా మనం పరస్పరం భావయంత. అందుకోసం మీరు ఎవరైనా ఏదో ప్రశ్నలు అడగాలనుకుంటే అడగండి. అడిగితే ఏమవుతుందంటే అందరి తరఫున కొందరికి ఆ సందేహం ఉండి తీరుతుంది. అడగలేకపోయిన వాళ్ళకి కూడా అంటే నేను ఇస్కాన్లో ఉన్నప్పటి నుంచి కూడా అలా ఏదో ఒక ప్రశ్న అడుగుతూ ఉండడం వలన అంటే కాగితం రాసి ఒక డబ్బాలో వేసి తర్వాత చదవడం, నేరుగా ఆడడం, ఏదో విధానంలో ఈ ప్రశ్నలు అడగడం అనేది ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే చాలా చోట్ల ఏం చెప్పాలో తెలియక మనం సమాధానం ఇవ్వకుండా గమ్మున ఉంటూ ఉన్నారు. వాస్తవానికి మనం ఎవరికైనా ఆన్సర్ ఇస్తే వాడు క్యాన్సర్ వచ్చేసిందే. ఎందుకంటే మన దగ్గర అన్నీ ఉన్నాయి. నేను రాత్రి రైలు దిగేసరికి 2:30 అయింది. ఆటో వచ్చాడు లోపల. నేను ఎక్కే ముందే ఎవరితో మాట్లాడుతూ మనకెందుగా ఆ ఎండిపోయిన శవ అన్నాను. ఈ ఆటో వాడు తీసుకొచ్చి ఏమి సార్ అన్నాడు. నేను కూర్చోగానే కనబడింది ఎండిపోయిన శవ లోపల స్టిక్కర్. సరే ఏం పేరు ఏమిటి అలా అడిగితే విజయనగరం సూర్యరెడ్డి ఇవన్నీ చెప్పాడు. నెమ్మదిగా అతనికి కూర్చోబెట్టి ప్రసాదం పెట్టి హరే కృష్ణ చెప్పేసి అది ఎలాంటి పనికి మాత్రం అందరితో చెప్పించి పోయిన సంవత్సరం 25 ఇస్తామన్నాం. ఏంటి లక్షలు 25వ తారీఖు క్రిస్మస్ అని నిరూపిస్తే ఇప్పుడు 2 రెట్లు చేసినాం, 75 ఇస్తాం క్రిస్టోఫర్ గారికి చెప్పే అది వాళ్ళ పాస్టర్ అని చెప్పారు. మనము మైండ్ సెట్ ఒక ట్యూన్ అయిపోయారు. ఎందుకు లేదు, ఆల్రెడీ క్రిస్టియన్ కాదు, ఎతంతో ఎందుకు లేదు, ఏమీ లేదు. మనకి తెలియక మన దృష్టికోణం మార్చుకోవట్లేదు. నేను కొంచెం కటువుగా చెప్పినా ఎవరికైనా మాట్లాడేటప్పుడు చెబుతుంటారు ఇక్కడ ఎవరు క్రైస్తవులు లేరు, ఇక్కడ ఎవరు ముస్లిమ్స్ కూడా లేరు, ఇక్కడ ప్రతి కూడా ఆలోచన మనదే. నేను ఒక వీడియో పెట్టాను 3 నెలల క్రితం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గొదెలారా ఆ టైటిల్తో. ఎప్పుడైనా సరే మాతో చర్చికి రండి, అయితే నియమాలు ఇవి, మీరెవ్వరూ మాకు పుట్టుండకూడదు అని చెప్పారు. మనకు పుట్టాడు ఎవరు లేడు కదా సార్, సాంబశివరావు మన పుట్టాడే, రాంబాబు మన పుట్టాడే, వాడికి అర్థం అదే కదా. మతం మారిపోవచ్చు, మనం చెప్పగలం
నా పూర్వీకుడికి, నాకు, నా దేశానికి పనికి మాల బైబిల్కి అందులో ఉన్న పేర్లకి సంబంధం లేదు అని వాళ్ళు చెప్పని చెప్పండి, వాళ్ళు చెప్పని చెప్పండి. 75 లక్షలు ఇచ్చి నేను 10,000 మందిని మతం మారుస్తా, ఒక్క మంచి ఫ్యామిలీని చూపించండి. భారతదేశం ప్రపంచానికి ఎందుకు ఆదర్శం అండి? మనకి మాత్రమే ఫ్యామిలీస్ ఉండడం వల్ల కాదు, ప్రపంచాన్ని ఒక ఫ్యామిలీగా చూస్తాం. సంస్కృతం యు కెన్ క్లాప్. వసుదైవ కుటుంబకం, ఇది మన కాన్సెప్ట్. ప్రపంచం అంతా ఒక కుటుంబం. మనం అలా నేర్పబడింది మన యొక్క ఉపనిషత్తులు కానీ, వేదం కానీ, పురాణం కానీ. లోకహితం మమకరణీయం, ఇది మనకి నేర్పారు. అందుకే మనం మాత్రమే చెప్పగలిగే శ్లోగన్ ఏంటి, సర్వే జన మొత్తం ఉంది ఇందులో, మొత్తం ఉంది. దీంతో సమానమైన వాక్యం ఎడారి మతాల్లో ఉండదు. ఆ పుట్టిన స్థలాల్లో వాటర్ లేదు, వాళ్ళ పుస్తకాల్లో మ్యాటర్ లేదు. ఆ విషయం మనకి తెలియక మనకి భ్రమ ఎట్లా ఉందంటే, 10వ తారీఖు ఆటో ఎక్కినప్పుడు ఆ అందులో శివుడు ఈ మూడు పెట్టాడు. అతను అడిగాడు, అదే ఇది ఎందుకు నేను ఆ మూడు పెట్టాడంటే, అందరూ ఎక్కుతారు కదా సార్ మన ఆటో అన్నాడు. నేను అవి చాలా పెద్ద హృదయం కలిగిన వినోద్ అని, అదో పెట్టి విశాల హృదయం కలిగిన వినోద్ అదే టైటిల్. అది పేరు వినోద్, ఆటో మంచివాడు. విశాల హృదయం కలిగిన వినోద్ అని టైటిల్ పెట్టారు. మరి వాళ్ళు పెట్టరు కదా, అందరూ వాళ్ళ ఆటలు కూడా ఎక్కుతారు కదా. ఆ వాడు గడ్డి తింటే మనం తింటాడు సార్, నువ్వు గడ్డి తినద్దురా, కానీ గడ్డి తినే వాళ్ళని గుడ్డిగా నమ్మద్దురా, మనకు అక్కర్లేదు ఆయన అని చెప్పి నెమ్మదిగా చెప్పాను. మళ్ళీ పిలిచామనుకోండి. విషయం ఏంటంటే ఒక భ్రమలో ఉన్నారు, భ్రమలో ఉన్నారు హిందూ. ఆ భ్రమ ఎక్కించబడింది ఒక 50 ఏళ్ళ నుంచి. కాకపోతే కొన్ని భ్రమలు మనం మాట్లాడుకుంటాం. నేను చెప్పని భ్రమను మీరు కూడా చెప్పండి. ఒక భ్రమ ఏంటో చెప్పనా, జనాభా పెరిగితే దేశం పోషించడం కష్టం కాబట్టి కోటల మీద మేము స్కూల్కి వెళ్ళే టైంలో ఇలా వేసి కింద రాసేవారు, ఇద్దరు లేక ముగ్గురు. ఆ తర్వాత కాలంలో ఇద్దరు ముద్దు ఆపై వద్దు, ఇప్పుడు వన్నాను అన్నాం. అలా ఈ ఉపన్యాసాలు ఎవరికి, మనకి మాత్రమే. వాడు మాత్రం చాలి బేబీస్, చాలీస్ బేబీస్ అంపా చక్కో 25, ఆ పుట్టినంతా పైగా 25. ప్రాక్టికలీ స్పీకింగ్ అవునా కదా. ఇంకా చాలా పోతుంది, చాలా ప్లాన్డ్గా స్నానం అనే కాన్సెప్ట్ లేనోడు ప్రాణం తీయడానికి వెనుకాడకుండా హిందువులు నశింప చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మనం కనీసం మాట్లాడట్లేదు, రియాక్ట్ అవ్వట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు మనమంతా కాస్త హిందూ జాగృతి కలిగిన వాళ్ళం కాబట్టి ఒక్కసారి గట్టిగా గోవింద 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 మనం చెబుతాం. ఇక్కడే కాదు తిరుమలలో కూడా చెబుతాం. మొన్న నేను డబల్ డెక్కర్ ట్రైన్లో వెళ్ళాను, అది తిరుమల డబల్ డెక్కర్ ట్రైన్ అని తెలియదు. అని చక్కగా గురువు చెప్పారు, ఈ పక్కనే గురువు ఉంది గురువు అంటూ. ఆ తర్వాత ఈ పక్కన ఇంకో గురువు వచ్చింది ఆడగోరే. నేను ఎవరితో అన్యాపదేశం అంటారు తెలుసా, విషయం చెప్పేది ఎవరికే అదే తెలుసుకోవాలండి. చిట్టాడు 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 ఒరే చిట్టాడు, నీ కన్నాలో విషయం కూడా చెప్పేస్తా మామయ్య బ్రహ్మాన కాదు. అలా అలా నేను వాళ్ళతో మాట్లాడుతూ పక్కన ఉన్న వాళ్ళతో, ఈ మధ్య ఒక ఆఫీసర్ నన్ను బయట అభిప్రాయం ఏంటి అని అడిగారు. పనికి మా పుస్తకం మనకు పనికిరాంది అన్న
అలా అనగానే ఆవేశం, అదే తలా తీశారు అన్నారు. సార్ ఉన్నమాటే అన్నాను సార్, ఎలా చెప్తారు మీరు ఇలా అని ఒక రిఫరెన్స్ ఇచ్చాను. మార్కు 16:16 ఏముంది అందులో? ఇంగ్లీష్లో కొట్టి చూపించాను, తెలుగులో ఎలా అయితే ఏమిటి? నమ్మి పార్టీలో చేరినోడు లచ్చించబడు, లచ్చించబడు, ఇదే ఉంది. ఆ టాపిక్ పెరిగితే ఆవిడ ట్రాఫిక్ జామ్ అవుతుందని అర్థమైపోయింది, అది డైవర్ట్ చేశారు. నేను ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాను ఎవరికో చెప్పాను, గొర్రెకే చెప్పింది, గొర్రెకే కానీ ఏమీ మింగలేదు, ఏమి అడగలేదు. అడిగితే ఏమవుతుందో తెలుసు, అర్థం అవుతుంది. అందుకని మనం మాట్లాడాలి. వాడు ఎక్కడదో తీసుకొచ్చి ఎవిడెన్స్ లేని దాన్ని, ఎథిక్స్ లేని దాన్ని వాడు మనకి లెక్చర్ ఇవ్వడం సార్, మనకి లెక్చర్ ఇవ్వడం సార్. మనకి స్టాంచ్ ఫెయిత్ ఎంత బాగా ఉండాలంటే, ప్రపంచమంతా వ్యతిరేకించినా నువ్వు నమ్మిన సిద్ధాంతం మీద నువ్వు నిలబడు. అలా నిలబడ్డారు కాబట్టే మనం అల్లూరు గురించి మాట్లాడుతున్నాం. భగత్